నమస్తే సీమా టీవీ చూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు కేరళలోని తిరువనంతపురం నందు జరుగు ఐద్వా జాతీయ 13వ మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా జెండాల ఆవిష్కరణ. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలంటూ నేడు టిఎన్ఎస్ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ ముందు నిరసన. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణాలకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ పౌర సంక్షేమ సంఘం పరిశీలన. నేడు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా బిల్లు పెట్టి బీసీ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ సంఘం నాయకులు నాగేశ్వరరావు యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు నగరంలోని బిర్లాగేట్ సమీపంలో బీసీ సంక్షేమ సంఘం భవనం నందు బీసీ సంఘం నాయకులు నక్కలవెట శ్రీనివాసులు, మనోహర్, పార్వతమ్మ, శకుంతల, పద్మం రాజేశ్వరి తదితరులు సమావేశం కావడం జరిగింది. ముందుగా సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే కుల మతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అని, ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని వారు తెలిపారు. బీసీలకు మాత్రం స్వాతంత్రం రానట్లే భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మరి సావిత్రిబాయి పూలే ఎప్పుడైతే విద్యాపరంగా బీసీలంతా అభివృద్ధి చెందుతారో మరి అప్పుడే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఇతర వర్గాలకి తీసుకోకుండా సమాజంలో తలెత్తుకొని తిరగలరనే ముఖ్య ఉద్దేశంతోనే మరి జ్యోతిరావు పూలే ఆదర్శంతో మరి సావిత్రిబాయి పూలే గారు మహిళలకు కూడా చదువు చెప్పి మహిళలు కూడా మగవాళ్లకు ధీటుగా ఈ సమాజంలో అన్ని రంగాల్లో ముందుండాలనే ముఖ్య ఉద్దేశంతోనే మరి ఆమె ఈ కార్యక్రమాలన్నిటినీ చేపట్టడం జరిగింది. మరి ఆమెని మేమందరం కృతజ్ఞతగా ఆమె జయంతి సందర్భంగా ఆమెకి నివాళులు అర్పిస్తూ ఈరోజు పెద్దలందరూ మరి నకలమిట శ్రీనివాసులన్న మా జాతీయ కార్యదర్శి దేనిని అధ్యక్షులు మురళి మనోహర్ గారు మరి అట్లాగే మా మహిళా అధ్యక్షురాళ్ళు మహిళా కార్యదర్శి మరి మిగతా మహిళా నాయకురాళ్ళు ఇక్కడికి విద్యార్థిని విద్యార్థులు అందరూ విచ్చేయడం జరిగింది. వారందరి ఆధ్వర్యంలో ఆమెను తలుచుకుంటూ మరి మేమంతా ఈ ప్రభుత్వాలని డిమాండ్ చేసేది ఒక్కటే, మహిళా బిల్లు పెట్టండి, మహిళా బిల్లులో బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్స్ కల్పించండి అని ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. మహిళలు అన్ని రంగాల్లో ముందొస్తున్నారు అంటే దానికి జ్యోతిరావు పూలే గారు, ఆయన భార్య సావిత్రిరావు పూలే గారు, ఆయన భార్యకు అప్పట్లోనే చదువు చెప్పించి మహిళా ఉద్యమాన్ని తీసుకొచ్చిన ఆ మహానుభావులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరికి అవసరము. ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారంటే దానికి కారణం ఆ దంపతులు. ఎన్ని విధాలుగా చూసుకున్న అన్నిట్లో ఫస్ట్ వాళ్లే ఉంటున్నారు. ఇందాక అక్క చెప్పినట్లుగా ప్రతి రంగంలోనూ అన్ని మహిళా విభాగం ప్రతి దాంట్లోనూ ముందుంటుంది. రాజకీయంగా అయితేమి, చదువులో అయితేమి, అన్నిట్లో కానీ జ్యోతిరావు పూలే గారు, ఆయన భార్య సావిత్రిరావు పూలే గారు వీళ్ళిద్దరి కృషి వల్ల మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, సంక్షేమ హాస్టళ్లు శిథిల వ్యవస్థలో ఉన్నాయని వాటిని పునరుద్ధరించాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నేడు సాంఘిక సంక్షేమ భవనం ముందు విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్లో పౌష్టిక ఆహారం అందించాలని, సన్నబియ్యంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వారు డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు దోమతెరలు ఇవ్వాలని, విద్యార్థులకు లైబ్రరీ సౌకర్యం కల్పించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా విద్యారంగంలో 1973 సంవత్సరంలో జాతీయ విద్యను అందించాలనే లక్ష్యంతో శిశు మందిరాల ద్వారా తన పనిని ప్రారంభించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం 2023 మార్చి నాటికి 50 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభాగంలో కర్నూలు పట్టణం నందు ఈ నెల 12వ తేదీన ఖమ్మం సంఘం నందు స్వర్ణోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు అందరూ మరియు
టీచర్ శిశు మందిరాల కమిటీ సభ్యులతో కలిపి 6000 మంది పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ దేశంలో ఏదైతే మనం కోరుకుంటున్నామో ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క త్యాగాలు వాళ్ళ యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా విద్యారంగం తీర్చిదిద్దబడాలనేటటువంటి ఉద్దేశంతో మనదైనటువంటి విద్యా విధానము జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తుల్ని తీర్చిదిద్దేటటువంటి విద్యా విధానం ఏదైతుందో దానితో విద్యాలయాలు ప్రారంభం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో 1952 సంవత్సరం ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో సరస్వతి శిశు మందిర్ అనేటటువంటి పేరుతో ఒక పాఠశాలను ప్రారంభం చేయడం జరిగింది. జాతీయ భావాలు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ భారతీయ సంస్కృతి భారతదేశం యొక్క గొప్పతనం భారతదేశం యొక్క వాస్తవిక చరిత్ర ఇవన్నీ చెబుతూ వచ్చినటువంటి కారణంగా పిల్లల్లో వస్తున్నటువంటి మార్పుని గమనించినటువంటి సమాజము ఈ సరస్వతి శిశు మందిరాన్ని స్వాగతించింది. అట్లా ఉత్తరప్రదేశ్లో ఒక శిశు మందిరంగా ప్రారంభమైనటువంటి పాఠశాల ఆ రకంగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఆ రకంగా ఒక్కొక్క రాష్ట్రంలో విస్తరించి ఈరోజు దేశవ్యాప్తంగా 26,000 పాఠశాలలు 36 లక్షల మంది పిల్లలతో యావత్ భారతదేశం గర్వించేటటువంటి పద్ధతిలో పాఠశాల నిర్వహణ చేయబడుతున్నాయి. దానిలో భాగంగానే వాలంటీర్లకు వేతనం 5,000 ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలను గడప గడపకు చేర్చే బాధ్యత వాలంటీర్లపై ఉందని కాబట్టి విధులు నిర్వహిస్తున్నామని కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు పదే పదే వాలంటీర్లను కించపరిచే విధంగా మాట్లాడడం బాధాకరణమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక నగర అధ్యక్షురాలు సుమలత అన్నారు. నేడు నగరంలోని రోజా వీధిలో దొంగ నోట్ల పంపిణీకి వాలంటీర్ల వ్యవస్థ మారిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పడంపై ఎంపీకి వ్యతిరేకంగా ఆయన ఫోటోను పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నేడు రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఖండిస్తూ టీడీపీ కర్నూలు పార్లమెంట్ సభ్యులు సోభిశెట్టి వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నెల 20వ తేదీ నుండి నారా లోకేష్ చేపట్టు పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఇలాంటి జీవోలను తెచ్చిందని అన్నారు. ఎక్కడా కూడా ర్యాలీలు చేపట్టకూడదని అలాగే పాదయాత్రలు చేయకూడదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. వైసీపీ నాయకులైతే వారికి ఇటువంటి జీవోలు వర్తించవా అని సోమిశెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేవలం టీడీపీ నాయకులు నారా లోకేష్ కి వచ్చే ఆదరణ చూసి తట్టుకోలేక ఇలాంటి అనవసర జీవోలను తీసుకువస్తుందని మండిపడ్డారు. ఎక్కడ లోకేశు జనవరి 20వ తారీఖు యువగళమని చేసి ప్రజల్లోకి తెచ్చుకురావడో ఎన్ని చూసినప్పటి నుంచి భయం ఎత్తుకుని వైకాపా వాళ్లకు బ్యాడ్ బ్యాడ్ పోతున్న ఒక్కొక్కనికి ఎందుకు ఇంత భయం? మీరు చేసే తప్పులు ప్రజలు తెలుసుకున్నారు, అందుకనే ఇలా ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడప్పుడు గద్దె దించాలా? జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని తరిమి కొట్టాలని చెప్పేసి ప్రజలు ఇలా ముందు ఆ రూతులుగుతూ ఇలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు వస్తూ ఉంటే జనం కలుస్తూ ఉంటే దానికి భయపడి ఈ సభలు సమావేశాలు ర్యాలీలు ఇవన్నీ పరిశ్రమను సార్ పెట్టుకోవాలి. ఎక్కడ రోడ్ల మీద కానీ పెట్టుకోకూడదు. ఎన్ని పుకార్లు ఎందుకు లేవదీస్తున్నారు? ఇవన్నీ కేవలం రేపు యువగణం అని చెప్పి 27వ తారీఖు లోకేష్ పాదయాత్ర అడ్డుకోనికి మాత్రమే కుతంత్రంలో జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి. మీరు ఏం చేసినా ఏ ఒక్కటి న్యాయస్థానాలు ఉన్నాయి, ఎవరిని వదిలిపెట్టాం? నువ్వు ఎంత చేసినా ఈ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పడినా లోకేష్ పాదయాత్రకు జరిగేది గ్యారంటీ. ప్రజల్లో స్వాగతం, అఖండ స్వాగతం పలుకుతారు. అది భయపడి ఈరోజు బ్యాండ్ పడుతున్నాయి ఈ వైకాపా వాళ్లకు. మేము ఒకటే చెప్పేది, మంచి పనికి ఎలా మా లోకేష్ బాబు వస్తున్నారు, యువకులను బాగా ఉత్సాహవంతులు చేయాలి, యువకులకు న్యాయం చేయాలి. అవ్వదాతలకు వైసీపీ ప్రభుత్వం ఈ నెల నుండి 250 పెంచి ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని నగర మేయర్ బివై రామయ్య అన్నారు. సోమవారం నగరంలోని పెన్షన్ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ సంజీవ్ కుమార్ నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం పెన్షన్ కేవలం 2,000 మాత్రమే ఇచ్చిందని కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ పెంచుతూ 2,750 రూపాయలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ కి దక్కుతుందని అన్నారు. 1వ తేదీ రాగానే వాలంటీర్లు వచ్చి ఉదయం 7 గంటలలోపు పెన్షన్ అందిస్తున్నారని అన్నారు. అలాగే మన ప్రతిపక్ష నేత కానుకల పేరుతో
ముగ్గురు బలి తీసుకున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఇవాల అత్తమామలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలు మీద కాలేసుకొని మాకేంటి మా మనవడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఖచ్చితంగా మనలో సత్యవరకు మాకు భయమే లేదన్నట్టుగా మీకు భరోసా కల్పించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. నీ యొక్క ప్రాణాలు తీసేటువంటి దాహం తీరక మళ్ళీ నిన్నటికి నిన్న ఆడ 1,000, 2,000, 300 రూపాయల లాగా పేదలు ఆశ కదా వాళ్ళు 300 రూపాయలు చంద్రన్న కాలకంట దానికి మళ్ళీ ఒక పెద్ద కాలకాని పేరు పెట్టి 1,000, 2,000 కొనుక్కొచ్చి 30,000 టోకన్లు పంచినాడు. ఆ మనిషి 30,000 మందికి ఇస్తానని టోకన్లు పంచితే పేద ప్రజలు కదా ఇరగబడి అందరు ఆశతో వచ్చినారు. వస్తే వీళ్ళ దగ్గర ఉండేదేమో 1,000, 2,000 మించి లేవు. అందరూ అందుతలేదని మీద మీద పడిపోయి ఒకరి మీద ఒకరు పడి గాలి అడక ఊపిరాడక తొక్కిసలాడి ముగ్గురు చచ్చిపోయి నలుగురు హాస్పిటల్లో సీరియస్ కండిషన్ మళ్ళీ ముగ్గురు. నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న యుగం షాపింగ్ నందు ఉద్రిక్తత ఘటన చోటు చేసుకుంది. యుగం షాప్ లో తమ షాపులను ఖాళీ చేయించాలంటూ లేదంటే షాపులను ధ్వంసం చేస్తానంటూ అధికారులు చెప్పడంతో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. గత 8 ఏళ్లుగా వేలకు వేలు రెంట్ చెల్లించి జీవనం సాగిస్తున్నామని ఇప్పటికిప్పుడు వచ్చి ముందస్తు సమాచారం ఇవ్వకుండా షాపులు ఖాళీ చేయించమంటే తాము ఎక్కడికి వెళ్లాలని దీంతో తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదనతో యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి షాపుల వారు చెబుతున్నారు. కాని మున్సిపల్ అధికారులు మరో విధంగా చెబుతున్నారని అన్నారు. ఆల్రెడీ మధ్యలో సర్కులేషన్ ఏరియాలోన కామన్ ఏరియాస్ లోన బంకులు పెట్టినారు. ఆ బంకులు తీసేయమని కోర్టులో అవతల షాప్లో ఉండాలి కొంతమంది దీనికి పోయినారు, కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళారు మా తీసేయమని కోర్టు ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే మీరు దాన్ని నాకు కమిషన్ కాదు దాన్ని రిప్రజెంట్ వెరిఫై చేసి వాళ్ళకి నా బీఆర్ఎస్ ఏమైనా చేసుకుంటుంటే చేయండి లేకపోతే తీసేసేయండి అని చెప్పినారు. మేము ఇది బీఆర్ఎస్ చేయడానికి లేదని చెప్పేసి రిజెక్ట్ చేసినాము. రిజెక్ట్ చేస్తే కోర్టు ఆర్డర్ తీసేయమని చెప్పినారు. ఇవన్నీ ఫైర్ నామ్స్కి తర్వాత ఎవరైనా సరే చిన్న యాక్సిడెంట్ అయితే కూడా కనీసం ఒక మనిషి పారిపోవడానికి కూడా లేని స్థలం ఇది. మరి లేదు కాబట్టి అందుకో కనీసం ఏదైనా వచ్చినప్పుడు జరగడానికనే తీసుకొచ్చామని చెప్పినాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు. 5 కుటుంబాలు ఇబ్బంది లేకుండా రోడ్డు మీద పడతారు. వాళ్ళు అనవసరంగా వాళ్ళు పర్మనెంట్ ఎవరికి ఇబ్బంది పెట్టడం లేదు. నా పూర్తి సహకారంతో పెట్టుకున్నాను, మీరు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను. నేను అదిగా ఫుల్ ట్యాక్స్ కడుతున్నాం, మేము ప్రాపర్ ట్యాక్స్ రెగ్యులర్గా కడుతున్నాం. ఏ ఇబ్బంది ఒక్క పైసా ఇబ్బంది లేకుండా ప్రాపర్ ట్యాక్స్ కడుతున్నాం, మెయింటెనెన్స్ చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ అనుకూలంగానే మేము పోతున్నాం. మేము ఏ చెత్త చెదాల మేము ఎవరికి ఇబ్బంది పెట్టడం లేదు. కర్నూలులో ఏ ఒక కాంప్లెక్స్కి వీళ్ళు చెప్పినట్లా సెట్ బ్యాక్లు లేవు. ఇంకోటి ఎన్క్రోజ్ అంటే ప్రతి ఫుట్పాట్ అయింది, ప్రతిదీ అయింది. కానీ వీళ్ళు దీని మీద ఇంత ఇంట్రెస్ట్ చూపడానికి కారణం ఏమో మనకు అర్థం కావడం లేదు. ఎవరైతే దీని మీద ఆధారపడి వాళ్ళ కుటుంబాలు బతుకుతున్నారో ఏ ప్రభుత్వము బతికేతోని వాడిని కడుపు కొట్టాలా, వాడిని రోడ్డు మీద పాలు చేయాలా అనేది ఎవరు కోరుకోరు. దయచేసి ఎవరైతే ఇక్కడ ఈ షాపులలో బతుకుతున్నారో వాళ్లకు ఎక్స్క్యూజ్ చేసి ఏదైతే లీగల్గా ఏదైతే వాళ్ళను ఇది కట్టడి చేయాలనే విధంగా మేము కోరుకుంటున్నాము. ఈ ఒక వీళ్ళు మేము ఖచ్చితంగా డిమాలిష్ చేస్తామనే విధంగా వీళ్ళు ఈరోజు ఫోర్స్తో వచ్చినారు. ఈ ఒక డిమాలిష్ చేస్తే ఒక్కరిని కాదు ఆ మొత్తం కుటుంబాన్ని రోడ్డు పాలు చేసినట్లు అవుతుంది. వీళ్లకు ఆత్మహత్య చేసుకోవడమే సూర్యన్నము ఈ ఎవరైతే ఈ కాంప్లెక్స్లో బతుకుతున్నారో వాళ్ళని. దయచేసి అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఆలోచించి వీళ్లకు బతకనికి అవకాశం ఇవ్వాలా. బతకనికి నేడు ఆసుపత్రిలోని భవనాలను పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్లారెడ్డి, ఎం నాగరాజు, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గోడలు సిమెంట్ పొడి పడిపోతుందని, అలాగే డ్రైనేజ్ పైప్ లీక్ అయి భరించలేని దుర్వాసన వస్తుందని, ఇక్కడ ఇంజనీర్లు చూస్తూ పోతున్నారే తప్ప మరమ్మతులు చేయాలనే స్పృహ లేదని వారు విమర్శించారు. ఒక పక్క ఆసుపత్రి అభివృద్ధికి 100 కోట్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం చిన్న చిన్న మరమ్మతులకు ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు. మరమ్మతులకు నోసుకోక ఎప్పుడు పేషెంట్ల మీద ప్రజల మీద పడతాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పేరు ఉన్నటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ భవనము శిథిలమైపోతా ఉంది. పైపులన్నీ కూడా లీక్ అవుతా ఉన్నాయి. దుర్వాసన వస్తూ ఉంది. ఎప్పుడు బెంకులు ఊడిపడతాయో తెలియని పరిస్థితి వస్తూ ఉంది. ప్రజలు పేషెంట్లు భయపడతా ఉన్నారు. మరో పక్కనేమో అధికారులు ప్రజాప్రతినిధులు కోట్ల రూపాయలు కర్నూలు జనరల్ హాస్పిటల్కు మేము అభివృద్ధి కొరకు మంజూరు చేసినామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే ఒక పక్క నిర్మించేది నిర్మిస్తా ఉన్నారు, మరో పక్క గతంలో కట్టినటువంటి భవనాలు శిథిలావస్థలకు చేరుకున్నవి. ఇవి మరమ్మతులు చేస్తే పర్వాలేదు, లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో పెద్ద ఆసుపత్రి, రాయలసీమలోనే అతి పెద్ద ఆసుపత్రి, రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు రాయలసీమతో పాటు మామూలు నిధులుగా ఇక్కడికి వస్తారు. అనేక మంది ప్రజలు ఈరోజు వాళ్ళ అవస్థలు చూసామంటే చాలా బాధాకరంగా ఉంది. బిల్డింగ్ అన్ని కూడా ఒక కూలిపోయే పరిస్థితి ఈరోజు ఉన్నాయి. ఇక్కడ పాత బిల్డింగ్లనే పేషెంట్ని పెట్టి ఈరోజు చికిత్స చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పి చెప్పడం తప్ప దాన్ని ఆచరణలో పెట్టడం చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కొన్ని బిల్డింగ్ కడుతున్నాం సంతోషమే, కానీ పాత బిల్డింగ్ మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు కేరళలోని తిరువనంతపురంలో జరుగు 5వ జాతీయ 13వ మహాసభలను జయప్రదం చేయాలని నగరంలో పలుచోట్ల 5వ జెండాలను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ మహాసభలు దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న హత్యలు, హత్యాచారాలు, వరకట్నం వేధింపులు, మహిళల సాధికారత, మహిళలకు రక్షణ, ఉపాధి అవకాశాలపై చర్చించి మహిళలకు పోరాటాలకు సిద్దం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అలివేలమ్మ, షేకున్ బి, కేఎస్ పద్మ, శంకరమ్మ, అయ్యమ్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాము, ఈ రోజు మహిళలందరూ కూడా ముందుకు పోతా ఉన్నారు. ఆ ముందుకు పోయే విషయంలో కూడా చాలా అడ్డంకులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సమస్యల కూడా నిత్యం కూడా 365 రోజులు పోరాటం చేస్తూనే వాళ్ళు పనిచేసేటువంటి ప్రదేశాల్లో పనిచేస్తా ఉన్నారు. మరి ఆ పనిచేస్తా ఉన్నారు అని అంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యమం వైపు రావాలి. మహిళలందరూ కూడా మరి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన మరి పోరాటం చేస్తా ఉన్నాం. ఈరోజు మన మహిళా సంఘం ఏర్పడి దాదాపు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మధ్య కాలంలోనే వజ్రోత్సవ వేడుకను కూడా విజయవాడలో పెద్ద ఎత్తున నిర్వహించడం అనేది జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు ఆల్ ఇండియా మహాసభలు కేరళలోని తిరువనంతపురంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో కూడా ఈరోజు జరుగుతున్నటువంటి మహిళలు, పసిపిల్లలు, పేద బాలికలు, అలాగే వృద్ధుల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు అయితేనేమి, దాడులు అయితేనేమి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలకే కాకుండా పసిపిల్లలకు కూడా రక్షణ లేకుండా పోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జీవుల వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని నాన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ మహంతి నగరంలో అన్నారు. సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా నాన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ మొదటి వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో విద్యా సంస్థలకు నష్టం కలుగుతుందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులను సన్మానించారు. ప్రభుత్వం మైనారిటీ స్కాలర్షిప్స్ ని రద్దు చేయడం, ఇది నిజంగా చాలా పెద్ద అంటే ఒక రాంగ్ డెసిషన్ కింద మేము అభివర్ణిస్తున్నాం. తప్పుడు డెసిషన్, ఇది నిర్ణయం. ఇది ఆర్టీఈ ప్రకారంగా అందరూ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా ప్రతి ఒక్కరూ ఉచిత నిర్బంధ విద్య పొందాలి అనేది వాస్తవమే. కానీ మరి అలా అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి స్కూల్, అసలు ప్రైవేట్ స్కూళ్ళే లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే నడపాలి. ఒకవేళ ఉచిత నిర్బంధ పాఠశాలలు అంటే విద్యను అందించాలి అనే దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నట్లయితే ప్రైవేట్ పాఠశాలలు లేకుండా ప్రతిదీ గవర్నమెంటే చేయాలి. కానీ అలా జరగడం ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మేము ఈ కర్నూలు వేదికగా ఆ మైనారిటీ స్కాలర్షిప్స్ని మరలా పునరుద్ధరించాలని, అలాగే 3 సంవత్సరాలు చేసిన రికగ్నైజేషన్ పీరియడ్ని మరలా 10 సంవత్సరాలకి పెంపొందించాలని,
నిరవధికంగా మా మీద ఒక అనిశ్చయత ధోరణి మానుకొని రాష్ట్రవ్యాప్తంగా ఒక మంచి విద్యార్థుల కొరకు మేము చేస్తున్న సేవగా ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 80 నుంచి 100,000 రూపాయల దాకా విద్యార్థుల మీద ఖర్చు పెడతా ఉంటే ఆ ఖర్చులో మోర్ దన్ 60% మేము చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలల వలన నగరంలోని 48వ వార్డు నందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నగర అధ్యక్షురాలు అధ్యక్షతన సావిత్రిబాయి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరసింహుడు తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే 192వ జయంతి వేడుకలు ఈరోజు కర్నూలు నగరం నందలి రోజా వీధిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మహిళా కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ రోజా వీధి నందు వీరికి పాలు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. మరి భారత సమాజంలో ఆ రోజుల్లో మహిళా శక్తిగా ధీరవనితగా చదువుల తల్లిగా ఆ రోజు ఆ సమాజాన్ని ఎదుర్కొని నిలబడి మంచి చదువులు చదివి అందరికీ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి మహిళామూర్తి పూలే 192వ జయంతిని మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఆమె స్ఫూర్తిదాయకంతో పండ్లని పంపిణీ చేయడం జరిగింది. సావిత్రిబాయి పూలే ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళ. సమాజంలో దుర్మతలు రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి. సమాజంలో అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి మహిళల హక్కుల కోసం విశేష కృషి చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు కేరళలోని తిరువనంతపురం నందు జరుగు ఐద్వా జాతీయ 13వ మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా జెండాల ఆవిష్కరణ. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలంటూ నేడు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ ముందు నిరసన. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణాలకు మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ పౌర సంక్షేమ సంఘం పరిశీలన.